बेल्लंपल्ली नियोजकवर्ग एम्मेल्ये दुर्गम चिन्नय्य परिपालन पनितीरुपै कांग्रेस पार्टी यूथ जिला जनरल सेक्रेटरी रत्नम प्रदीप ई संदर्भंगा टीवी 999 तो मात्लाडारु तन योक्क अभिप्रायान्नि वेल्लडिंचडं जरिगिंदि మండలంలో మూడు మైన్స్ ఉన్నాయి ఇప్పుడు కోసి ఉంది మూడు మైన్స్ ఉన్నాయి ఇప్పటి వరకు ఎవ్వరికి స్థానికులు ఇప్పటికి కూడా కొట్టాడు జరుగుతుంది మా ఇంటికి రోజు 10 మంది వస్తారు ఉద్యోగాల కోసం స్థానికులు భూమిపోయిన వాళ్ళు అంటే ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారు ఎక్కడి వాళ్ళు ఎవరి దుర్బలంతో ఓసీ ఖర్చు ఇక్కడ తాండూరు వాళ్ళు రెబ్బెన వాళ్ళు తాండూరు రెబ్బెన ఇక్కడ పోతే మళ్ళీ గోదావరి కానీ ఇక్కడెక్కడ నుంచి వచ్చి స్థానికులు ఉద్యోగాలు ఇవ్వకుండా బయట వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు అంతేకాకుండా ఈరోజు మాకు ఇన్ని ఒక ఓపెన్ కాస్ట్ ఉంది రెండు మైన్స్ ఉన్నాయి అయినా కూడా ఇప్పటి వరకు మా కాస్పేట మండలికి ఒక గ్రౌండ్ కూడా కేటాయించలేదు మా దాదాపు మా సింగరేణి నుంచి వెళ్ళి మా కాస్పేట మండలికి ఏం రావట్లేదు ఇంకా మీరు చూసినట్టయితే ఇక్కడ మా కాస్పేట మండలిలో సల్పల వాగన్ ఒకటి ఉంటుంది సల్పలవ చాలా ఫేమస్ అది ఒకప్పుడు మేము కూడా మా స్కూల్లో ఉన్నప్పుడు అక్కడ పిక్నిక్ కూడా వెళ్ళేవాళ్ళం పిక్నిక్ వెళ్ళి ఎంతో పిల్లలు చాలామంది ఇస్తారు చాలా స్కూల్స్ మంచిర్యాల నుంచి కూడా పిక్నిక్ వచ్చేవాళ్ళు కాకపోతే ఈరోజు చూసినట్టయితే తాగుబోతులకు అశ్లీల కార్యక్రమం కడ్డాగా మారింది దీనికి కారణం ఎవరు దాన్ని ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కానీ చిన్నయ్య గారిని పట్టించుకొని ఒక పర్యటక ప్రాంతంగా మారిస్తే మా కాస్పెంట్ తాగులు తీసేసి తిరగల ఎందుకు పట్టించుకుంటారు ఇకపోతే దుర్గం చిన్నయ్య గారి పాలన గురించి చెప్పాలంటే ఈ మధ్య చెక్కలు కొడుతున్నాయి మీకు అంత అర్జెంట్ డైరీ గురించి తెలుసు అంతేకాకుండా ఆయన ఎన్నికల హామీ ఏదైతుందో బస్ డిపో తెస్తాడు బిల్లంపల్లికి ఇంతవరకు అసలు దానికి సోయలేదు మెడికల్ కాలేజ్ వస్తుంది అందరూ ఆశపడ్డారు కేసీఆర్ గారే సభలో చెప్పిండు మీ కూడా వస్తే ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని ఆయన చేసింది లేదు ఈయన చేపించింది లేదు ఇట్లా పోతే ఆయన ఇచ్చిన హామీ ఏది భూ కబ్జా దావడం పేరు పొందిండు ఇంకా పోతే ఇక మీరు ఇది అర్జెంట్ డైరీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇట్లా ఈ అన్ని ప్రతి ఒక్క భూ కబ్జా దారుడే కాకుండా అమ్మాయిని ఇబ్బంది పెట్టడమే కాకుండా ప్రతి ఒక్క క్రైమ్లో కూడా ఆయన కమిషన్లు తీసుకోవడం కానీ ఏది కానీ ప్రతి ఒక్క దాంట్లో ఆయన ఏర్పడి కాబట్టి ప్రజలు రానున్న రోజుల్లో దుర్గం చిన్నయ్య గారిని నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా బెల్లంపల్లిలో ఆయనకు బుద్ధి చెప్పి కాంగ్రెస్ జెండా ఎగరేస్తారు ఈరోజు 8 తారీఖు కేటీఆర్ గారు మన బెల్లంపల్లికి వస్తున్నారని ప్రకటన చేశారు దుర్గం చిన్నయ్య గారు మాకు ఆ రోజు ఇందిరా మా ఎవరైతే ప్రియాంక గాంధీ గారు మా హైదరాబాద్కి వస్తున్నారో టైం చూసి ఇక్కడికి వస్తే మేము కేటీఆర్ గారిని ఎక్కడ అడ్డుకుంటామో ఎక్కడ ఆయన ప్రశ్నిస్తామో అనే భయంతో మా ప్రియాంక గాంధీ గారు ఏదైతే ప్రోగ్రాం పెట్టుకున్నారో ఆ ప్రోగ్రాంకి అనుగుణంగా మేము ఇక్కడ ఉండం మేము అందరం ప్రియాంక గాంధీ ప్రోగ్రాంకి వెళ్తామని గ్రహించి దొంగతనంగా కేటీఆర్ గారిని బెల్లంపల్లికి పిలుస్తున్నారు దుర్గం చిన్నయ్య గారు బెల్లంపల్లిలో పట్టాలు ఇస్తున్నారని మాత్రం అందరికీ ఫోటోలు పోజులు ఇచ్చుకుంటున్నారు కాకపోతే నిజంగా అవి వాళ్ళకి చెందినవైనా ఇప్పుడు లేకపోతే మధ్యలో బ్రోకర్లు వచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఎడిమి చేయించుకుంటున్నారు దీని మీద ఖచ్చితంగా సమగ్ర విచారణ జరపాలి ఎందుకంటే పేదలు నష్టపోతున్నారు మధ్యలో ఉన్న దళారులు పైసలు ఉన్న వాళ్ళు మాత్రం లాభపడుతున్నారు ఇది వాళ్ళు వాళ్ళకి చెందని హోటల్ని కూడా వాళ్ళకి చెందని పట్టాన్ని కూడా